భూముల్ని ఏ రకంగా మీరు కేటాయించారు? లోకేష్ గారికి ఆ సంబంధాలు కంపెనీలో విశాఖపట్నం సంబంధించిన ఒక సంస్థకి ఏ రకంగా మీరు ఇచ్చారు భూములు? ఎకరాల 80 కోట్ల రూపాయలు చేసే భూముల్ని తీసుకొచ్చి అడ్డగోలుగా కనీసం ఏపీఐసి కేటాయించిన 2 కోట్ల రూపాయలు కాకుండా 30 లక్షల రూపాయలకే ఇచ్చారే, ఇది నిజం కాదా? అడ్డగోలుగా విశాఖపట్నంలో ఉన్న భూములన్నింటినీ కూడా ఉద్యుత్ తుఫాన్ అని పేరుని వచ్చి దోచుకు తిన్నారే, ఇది వాస్తవం కాదా? మీ సామాజికవర్గం సంబంధించిన వ్యక్తులకు వచ్చి మేము పుట్టిన దగ్గర నుంచి కూడా అవన్నీ ప్రభుత్వ భూములుగా చూస్తున్న సర్కిల్ హౌస్ పక్కన ఉన్న భూముల్ని హన్యాకేంద్రం చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ విశాఖపట్నం ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మర్చిపోయారనుకుంటున్నారా? ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దోపిడీని కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఏమైంటే అధికారిని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో కార్యక్రమాలు కొనసాగించుకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాం, దయచేసి ఇప్పటికే ప్రజా విశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి వారి మంత్రివర్గంతా కూడా అయినా ఈ దోపిడీని ఇంకా ఆపట్లేదు. ఈ దోపిడీ పరాకాష్ఠ చేరుతుంది, పైపెచ్చు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు, మంత్రివర్గ నిర్ణయాలంటారు. మరి మంత్రివర్గ నిర్ణయాలు అయితే ఆ రోజు నేను మంత్రివర్గంలో సభ్యుడిగా కూడా ఉన్నాను, మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కార్యక్రమాలన్నీ కేసులన్నీ కూడా మరి మంత్రివర్గ నిర్ణయాలే కదా, మరి ఎందుకు ఎందుకు జరిగింది ఈ విషయాల్లో? ఏ విధంగా మీరు సమర్థిస్తున్నారు? అవన్నీ మంత్రివర్గ నిర్ణయాలు కాదా? అది చెప్పండి. మంత్రివర్గ నిర్ణయాలు పాలసీ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల ప్రకారం కార్యక్రమాలు జరగాలి. అంతేగాని నాకు వచ్చి కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి వీడికి ముందు ఇవ్వాలి, కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి అతనికి ఎంత డబ్బు అయినా సరే ఎంత పర్సెంటేజ్ అయినా సరే ఎక్కువ ఇచ్చేయాలి, కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి అతను నామినేషన్ మీద ఇవ్వాలి, కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి ఖజానా దోచిపెట్టాలి అనడానికి మంత్రివర్గంలో ఎక్కడా కూడా ఆ తీర్మానాలు ఉండవు. ఇవాళ అందుకే ఇవాళ మేము డిమాండ్ చేశాం, మేము కూడా చెప్పాం కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాం, ప్రధాన కార్యదర్శికి లెటర్ కూడా రాశాం, ఉత్తర్వులు కూడా రాశాం. రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత ఎన్నికల నిబంధనలు తొంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటికి అడ్డుకట్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎన్నికల్లో డబ్బు సంచులు మోసేవారికి ప్రభుత్వ ధనాన్ని ప్రధాన ధనాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెడుతున్నారు, అది నిబంధనలకు విరుద్ధం. మీరు ఇంటర్వ్యూ నవ్వాలని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చీఫ్ సెక్రటరీని కూడా అడిగాం, అది వాస్తవం జరుగుతుంది. మేము కాదండి, నాగకృష్ణ గారు చెప్పనండి, ఎక్కడ ఎవరు దోచిపెట్టి చెప్తే లెక్కలతో సార్ చెప్తాం, ఎవరెవరికి ఇచ్చారో, ఎవరికి ఇస్తున్నారో, ఎవరెవరికి ఏం చేస్తున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ప్రజలు. ప్రజల్ని భయపెట్టడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మీదాలు గడ్డి పెడతారు అని కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు గడ్డి పెట్టరు. రాకేష్ గారు మీ దోపిడీకి వచ్చి అడ్డు పెడుతున్నారు, ఇంకా మార్పు చేయకండి. ఇంకా కొద్ది రోజులు పోతే ఏదైతే మీ మీద వచ్చిన ఈ ప్రభుత్వం మీద మాజీ చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన అభియోగాలు ఆరోపణలు వాస్తవాలు అన్నిటి మీద కూడా విచారణ జరుపుతారు, రాబోయే కాలం విచారణ జరుగుతుంది, వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వారందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఎంత ఇచ్చలవిగా ఖర్చు పెట్టారండి ప్రజాధనాన్ని, సుమారు 150,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అదనంగా అప్పు చేసిందంటే, రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 90,000 కోట్లు ఉంటే ఇవాళ 2,50,000 కోట్లు పైచలుగా అప్పులుంటే, స్పెషల్ ఫ్లైట్లకి, స్నోలకి, పౌడర్లకి, వాళ్ళ తాబేదాలకి ఇష్టం వచ్చాడు ఇష్ట రాజ్యంగా వాళ్ళు పంపిణీ చేశారు. మొన్న చూసాం ఒక పోలీసు వ్యవస్థలో ఒక ఇన్స్ట్రుమెంట్ కొనడానికి, దానికి ఎక్కడా కూడా అధికారపూర్వక పర్మిషన్ లేకుండా ఒక ఆర్డర్ సింపుల్ గా ఒక ఆర్డర్ చేసి సుమారు 14-15 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా రిలీజ్ చేయడం ప్రయత్నం చేస్తుంటే, ఆ రోజు మా ఎంపీ గారు చీఫ్ సెక్రటరీ లెటర్ రాయడం కూడా మీ అందరికి తెలుసు. అదేంటి సీక్రెసీగా ఉన్న వీటిని తెలుసుకోవడానికి అంటే మా సెల్ ఫోన్లు, మా తాలూకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్లు అవన్నీ తెలుసుకోవడానికి. అంటే ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమానికి సరిపడిన ఎంక్వైరీ దాని గురించి కాదు, ప్రతిపక్షం మీద వచ్చి రాజకీయాల కోసం ప్రభుత్వం దానిని వినియోగించుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి చెప్తున్నాం, ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగాయో అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. బాబు రామకృష్ణ గారు మీ సన్నాయిలోకి రాపండి, వాస్తవాలుగా మాట్లాడండి, ఒక పరిణితి చెందిన నాయకుడిగా మీరు వచ్చి ఉండండి. జరిగింది చాలు, దోచుకున్నది చాలు, చేసిన నిర్వాహకం చాలు, రాష్ట్రంలో చేసిన అధికార దుర్వినియోగం చాలు, రాజ్యాన్ని భ్రష్టు పట్టించి, వ్యవస్థలను భ్రష్టు పెట్టించి మళ్ళీ ఇవాళ తగదమ్మనంటూ మళ్ళీ తిరుగుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది తగదని చెప్పి మరి చెప్తూ వారు చేసిన ప్రతి అంశాన్ని కూడా, మాటల్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మేము మాట్లాడిందో ఏ అంశం తప్పైనా, ఏది రాజ్యాంగబద్ధంగా లేకపోయినా, ఏది చట్టబద్ధంగా లేకుండా అడ్డుగోలుగా మేము మాట్లాడినా దయచేసి వాళ్ళు చెప్పనండి, దానికి వివరణిస్తాం. కానీ వారు చెప్తుందంతా కూడా చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రామకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి అంశం కూడా వ్యవస్థ నష్టపెట్టింది, రాష్ట్రాన్ని నష్టపెట్టింది, అవినీతితో దోచుకున్నది, దోపిడీ కోసం చేసిన కార్యక్రమం అని చెప్పి మరి నిస్సంకోచంగా ప్రజా ముందు ప్రజా మీ ద్వారా ఈ ప్రధానికానికి తెలియజేస్తున్నాం. అదే దురదృష్టం అని చెప్తున్నాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థకి వెన్నుపోటు పొడిచేవారు, వ్యవస్థను చేతులు తీసుకుని అది రాజ్యాంగం తీసుకున్న ఇలాంటి తెలుగుదేశం లాంటి రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం, దివాకర్ రెడ్డి లాంటి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఓటుకి 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, వీళ్ళు దోచేస్తారు ఈ రాష్ట్రాన్ని, దయచేసి ఆ తాలూకా రాబీలో పడకండి, మంచి పరిపాలన తెచ్చుకుందాం, మంచి వ్యవస్థ తెచ్చుకుందాం, తీర్చిదిద్దుకుందాం అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. దాని మీదే మిమ్మల్ని మేము ఎన్నికలు జరిపాం. అధికారాన్ని ధనాన్ని నమ్ముకుంది తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ వచ్చి ప్రజలు నమ్ముకుంది. దురదృష్టం, దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అన్నారు కదా, కరెక్ట్ కదా బాబు, గంటా శ్రీనివాస్ గారు చాలా మేధావు కదా, చాలా తెలివైన వాడు కదా, మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఆయన మాట్లాడుతుంది. మరి వాళ్ళ ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అధికారం వదిలిపోయిందా, ఆయన 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 డ్యూటీలో ఉన్నాడా, ఆయన ఉద్యోగం బాధ్యత నిర్వర్తిస్తున్నాడా లేదా, నిర్వర్తిస్తున్న ఆయన మీద ఏ రకంగా మరి ఇవాళ ఆర్థిక మంత్రి మాట్లాడతాడు,
ఏ రకంగా ఆయన విమర్శిస్తాడు? ఉన్న స్టాండ్ ఏంటి? దీనికి గంటా శ్రీనివాస ఏం సమాధానం చెప్తాడు? వీళ్ళు అల్వి సుబ్రహ్మణ్యం గారు అధికారం ఉన్నారు కదా, ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది కదా, ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని ఎదిగా కదా ఆయన వచ్చి దాన్ని కాదని చెప్తే ఆయన మీద విమర్శిస్తున్నారు. అంటే ఎవరైనా కాదంటే ఆయన వెంటనే విమర్శనం చేయడం, ఇదేనా సభ్యత? ఇదేనా అధికారం ఉన్న నాయకుల తాలూకా సంస్కారం? ఇదేనా మాకు తెలిసిన చట్టాలు? దీనికి సమాధానం చెప్తాడు గంటా శ్రీనివాసరావు అడగండి. మరి అడుగుతారు అన్నారు బాబు, మరి అరవింద్ సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు కదా, మరి ఆయనకి మీ సమాధానం, దానికి మీ సమాధానం అడిగి చెప్తాడు. నవ్విపోతారు. నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ, నోరు ఉంది కదా అని ఇష్టాలు చేస్తామంటే వ్యవస్థ ఒప్పుకోదు. వ్యవస్థ ఎప్పుడైనా సరే ముఖ్యం, వ్యవస్థను కాపాడుకోవడం ముఖ్యం. అంతిమంగా విజయం ధర్మానంద అవుతుంది, రాజ్యాంగం కలకాలం నిలుస్తుంది. ఇలాంటి దుష్టశక్తులు వచ్చినంతతో రాజ్యాంగాన్ని తుట్టు పోయిస్తే రాజ్యాంగమే పోద్దనుకుంటే ఇంత సువిశాలమైన భారతదేశాన్ని కాదు. అంత పరిష్టంగా ఉండబట్టి ఇవాళ ఇంతవరకు కూడా మన మీ అందరం కూడా స్వేచ్ఛ వాయువులు దీవిస్తున్నాం. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo che videos chustunnandi. Hi guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you.